ఏం మాట్లాడారు మోడీతో? పక్కకు పిలుచుకొని గుసగుసలు పెట్టారు కదా మీ ఇద్దరు. అంటే జనరల్గా ఎట్లుంటుంది అంటే రాజకీయాల్లో కొంత చూసే వాళ్ళకి మనం ఇద్దరం ఒకటే, లేకపోతే మోడీ రఘునందన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని తెలవడానికి అది అన్ని పార్టీలు ఉంటుంది, మీ పార్టీ అని నేను అంటలేను. సో ఆ రకమైన ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికి కూడా ఈ వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. పక్క నుంచి జైరాబాద్ అభ్యర్థి బీబీ పార్టీని పిలిచి కూడా మాట్లాడాయని జేబులో నుంచి స్లిప్ తీసిచ్చిండు. ఇట్లాంటివన్నీ సరైన డ్రామా అనను బేసిక్గా, అదొక పొలిటికల్ స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు మీరు జర్నలిజంలో? ఉన్నా కొద్ది సంవత్సరాలు. ఎన్నేళ్ళే చెప్పు? ఓ 14 ఇయర్స్. 14 సంవత్సరాలు నీ జర్నలిజంలో. ఎన్నడన్నా నరేంద్ర మోడీ ఎవరినైనా పిలిచి స్టేజ్ మీద ముఖ్యమంత్రుల స్థాయి ఉండాలని కాక వేరే వాళ్ళు ఎవరైనా పిలిచేప్పుడన్నా ఒక నిమిషం రెండు నిమిషాలు ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడంగా చూసినావా అన్న? నీ కెమెరాలు ఉంటాయి కదా అన్ని వీడియోలు. మోడీ గారు వచ్చినప్పుడైతే ఒక 100 కెమెరాలు 100 యాంగిల్కి రికార్డు చేస్తుంటాయి కదా, ఒకసారి క్యాసెట్లు రిమైండ్ చేసి చూడు. ఎప్పుడైనా ఎవరైనా పిలిచిరా? ఆఖరికి నేను దూరం ఉంది, వారి కుర్చీకి కొంచెం దూరంలో ఉంది మా అధ్యక్షుడు కూర్చున్న కుర్చీ, ఆ కుర్చీని వారే స్వయంగా దగ్గర కూడా జరుపుకొని పిలిచి మాట్లాడారు. అది కూడా డ్రామా నేనా? డ్రామా అనలేదన్నా నేను. అదే అని అనలేదు అంటున్నావు నువ్వు, అని అనలేదు అంటున్నావు నువ్వు. స్ట్రాటజీ అంటున్నా నేను కూడా, స్ట్రాటజీ అంటున్నాను. జర్నలిస్ట్ ఏదో స్ట్రాటజీగా మాకే అన్ని తెలుసు అనుకుంటే నేను నీకంటే ముందు జర్నలిస్ట్. మీకు అన్ని మీకు మాకంటే ఎక్కువ తెలుసు ఉంటుంది. ఎందుకు తెలుసు ఉండదు? ఇంత ఏం మాట్లాడారు చెప్పలేదు. అది చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఉంటదిగా, అది నీకు చెప్పాల్సిన వ్యవహారం అని నియోజకవర్గమా, లేకపోతే ఎట్లా పనిచేస్తున్నారు, అందరు కలిసి ఉన్నారా, లేకపోతే రాజకీయాల్లో ఎలక్షన్ ఓడగొట్టడానికి ప్రయత్నం చేసుకుంటున్నారా, అందరు కలిసి ఉన్నారా అని అడిగిందా? ఇవి మీరు చెప్తలేరు కదా, మరి అది చెప్పాల్సినవి కావు కాబట్టి చెప్తలేరు కదా. ఇవేవి కావు, ఇవేవి కావు. ఓకే, 17 గెలవడానికి ఏం చేస్తారు అని అడిగారు. 17 ఎట్లా గెలిపిస్తారు అని అడిగారు. నేనేం చేయాలి, మీరేం చేయాలని చెప్పారు. సో అంతకుమించి ఏమీ లేదు. ఎంతే ఉంటుంది, ఏముంటుంది? ఈ 17లో కొంత టఫ్గా ఉన్న నియోజకవర్గాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? మీకు 17 అంటున్నారు సరే, కానీ ఏమైనా 1-2 టఫ్గా ఉన్న నియోజకవర్గాలు? కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాం ఖమ్మం. ఓకే, బొటాబొట్లో ఉన్నాం, దూరం ఏం లేము, 2-3% డిఫరెన్స్లో ఉన్నాం. ఓకే, నల్గొండ, భాగ్యనగరం, ఓకే, హైదరాబాద్, 3 నియోజకవర్గాలు. సో మిగతా స్వీప్ చూద్దాం ఏం జరుగుద్దాం. థ్యాంక్ యూ, గెలిచిన తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ. ఎంపీ అవుతారా లేకపోతే ఎంపీ మాజీ ఎమ్మెల్యేగానే ఉంటారా? ముందు ఎంపీ అయితేనో ఆ తర్వాత ఇంకోటి అయితే కలుద్దాం అప్పుడు. ఇంకోటి అంటే ఏంది, మంత్రి పదవికి ఎసరు పెట్టిరా? తర్వాత మాట్లాడుకుందాం, గెలిచినాక మాట్లాడుకుందాం. ఏదో ఒకటి అయితే జీవితం ఆశ కదా, మనిషి అంటేనే ఆశ ఉన్నారు కదా. ఈటల రాజేందర్, బండి సంజయ్, మంత్రి అనలేదు, మంత్రి అనలేదు, మంత్రి అనలేదు. తర్వాత ఏదో అయితే అంటే నేను అయితే ఏదో ఒకటి అయితే కలుద్దాం. ఢిల్లీలో కలుద్దాం. టార్గెట్ దేనికి పెట్టినారు? ఢిల్లీలో కలుద్దామే. సో పార్లమెంట్ లో కూర్చుంటారు 110% మెదక్ ఎంపీగా గెలిచిస్తాం, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు. ఇది భారతీయ జనతా పార్టీ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.